మాసంలో మొట్టమొదటిగా వచ్చిన శుక్రవారం రోజు సాయంత్రం వేళలో ఆరున్నర నుంచి అంటే ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు గుమ్మం పక్కన ఈ యొక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి వరదలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అంతేకాదు రేపు ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆషాఢ మాసం అంటేనే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి వాటి రోజు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆషాఢ మొదటి శుక్రవారం రోజు మర్చిపోకుండా సాయంకాలం గుమ్మం పక్కనే యొక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అన్ని మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు నోస్తూనే ఉంటాము అయితే మాసం అనేది శుభకార్యాలకు పనికి రా రాకపోవచ్చు అంటే ఆషాఢ మాసంలో గృహప్రవేశాలు పెళ్లిళ్ళు శుభకార్యాలు వంటివి చేయరు కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకి అధికంగా పుణ్య ఫలితం అనేది లభిస్తుంది సాధారణంగా చేసే పూజల కన్నా మనం సాధారణ మాసంలో చేసే పూజల కన్నా ఆషాఢ మాసంలో చేసే పూజలకు పుణ్య ఫలితం అధికంగా వస్తుంది ఎందుకంటే ఈ ఆషాఢ మాసం అనేది విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని పూజించడానికి అనుకూలంగా ఉంటుంది పరమశివుని అనుగ్రహం పొందాలని అనుకునే ఆషాఢ సోమవారాల్లో చేసే పూజలు అత్యంత ఫలితాన్ని ఇవ్వబడతాయి అందుకే ఆషాఢ మాసానికి ఇంతటి ప్రత్యేకత ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అనే ఆచారం కూడా ఉంది ఇది ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి కొంతమందికి ఒక అపోహ అనేది ఉంటుంది అంటే భర్తలేని స్త్రీలు కూడా చేతులకి గోరింటాకును పెట్టుకోవచ్చా అని అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా పెట్టుకోవచ్చు ఇది ముత్తైదువులే కాదు భర్త లేని స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే శాస్త్రం పరంగా రెండు విధాలుగా కూడా మనకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గోరింటాకును పెట్టుకోవచ్చు మన చేతులకి అందంగా మన శరీరానికి ఆరోగ్యంగా అందుతుంది శరీరం అధిక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది ఇక మన హిందూ ధర్మాల ప్రకారం దీపానికి అత్యంత ప్రాముఖ్యత ప్రధానత ఇవ్వబడుతుంది చేసే పూజ అయినా పెద్దదైనా అక్కడ ఖచ్చితంగా దీపం అనేది వెలగాల్సిందే ఈ దీపంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి శుభం ఇంకొకటి అశుభంలో చాలా రకాల దీపాలు అనేవి ఉంటాయి వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైన వంటి కష్టాలు తొలగిపోతాయి ఒక్కొక్క రకమైన వంటి అదృష్టం అనేది లభిస్తుంది ఇలా మనకు ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క ప్రత్యేకతను దీపాన్ని రేపు మంగళవారం రోజు సాయంత్రం ఆరున్నర నిమిషాల నుండి ఏడు గంటల ఏడున్నర నిమిషాల వరకు దీపాన్ని వెలిగించాలి అనే సందేహం కూడా ప్రతి ఒక్కరికి రావచ్చు అయితే ఆ సమయాన్ని పోరా సమయం అంటారు అయితే శుక్రవారం రోజు ఆ సమయాన్ని శుక్రహోర సమయం అని పిలుస్తూ ఉంటారు ఈ శుక్రుడు వెలిగించే ఈ యొక్క దీపం అనేది అత్యంత పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాదు ఆర్థిక కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది గుమ్మం నుండి మనకు మంచైనా చెడైనా లోపలికి వస్తుంది అలాగే గుమ్మం దగ్గర చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి మంచి శక్తుల్ని రానివ్వకుండా ఆపేసి డ డబ్బు రాకుండా చేస్తూ ఉన్న చేతి దాకా వచ్చిన అవకాశాలు అందకపోయినా చేసే ప్రతి పనిలో అపజయం కలిగినా లేదా ఏ పని చేపట్టినా అన్నీ కూడా వెనకబడుతూ పోతున్నాయి అంటే అక్కడ మన ఇంట్లోకి రాకుండా చెడు శక్తి దుష్ట నర దృష్టి నరఘోష ఏడుపు ఇవి చాలా భయంకరమైన నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ దిష్టి దోషం అనేవి మన ఇంట్లోకి మంచి రానివ్వకుండా అడ్డుకుంటుంది అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకు అపారం అంటే మనకు అపాయం చేస్తూ ఉంటాయి కాబట్టి మరి ఆ చెడు శక్తుల నుండి బయటకు వచ్చి దేవానుగ్రహంతో ఎప్పుడూ కూడా ఇంట్లో అన్ని పనులు నిర్విఘ్నంగా ద్విజయ ద్విజజయంగా పూర్తి చేసుకుని అన్ని పనుల్లో కూడా అత్యంత విజయాన్ని పొందాలని అంటే రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఈ దీపాన్ని ఆ ఆకుపైన వెలిగించండి మనకు రకరకాల ఆకుల పైన దీపాన్ని వెలిగించే ఆచారం ఉంది అసలు ఆకుపైన వెలిగించడం వల్ల ఎందుకు అత్యంత ప్రత్యేకతను పొంది ఉంటుంది దీపం అనేది కూడా తెలుసుకుందాం సహజంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజించే ఆచారం ఉంది ఎందుకంటే ఒక్కొక్క రకమైన ఇటువంటి చెట్టు ఒక్కొక్క రకమైన వంటి శక్తిని పొంది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తర్వాత పాల సముద్రం ఉద్భవించిన సమయాన అమ్మవారితో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా జన్మించాయి అయితే ఆ కల్పవృక్షాలు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది ఉంటాయి వాటిని ఎన్ని ప్రత్యేకమైన రోజుల్లో చాలా శక్తి వస్తాయి అందువల్ల ఆ యొక్క మొక్కను తాకినా ఆ మొక్క చెట్టు ఆకుపైన దీపాన్ని వెలిగించిన కటిక దరిద్రుడు కూడా అపార కుబేరులు అవుతారు జాతకంలో ఎన్ని రకాల దోషాలు శని కుజ రాహు కేతు దోషాలు ఎన్ని రకాలైన దోషాలు పట్టి పీడిస్తూ ఉన్నా అవన్నిటి నుండి కూడా విముక్తిని పొంది పుణ్య ఫలితాన్ని పొందుతాము అని శాస్త్రం పండితులు వేద శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే చెట్లు యొక్క అంటే కొన్ని రకాల చెట్లు యొక్క ఆకులకి కొన్ని రకాల ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా వాటికి కొన్ని రకాల అంటే కొన్ని రోజులు అంటే శుక్ర మహిళ శని వంటి వారాలలో ఈ యొక్క చెట్లు ఆకులకే చెట్టుకి అధికంగా శక్తి వస్తుంది కాబట్టి వాటితో పరిహారాలు చేసిన వాటిపైన దీపాలను వెలిగించిన దైవానుగ్రహం లభిస్తుంది అంతేకాదు మనం ప్రత్యక్ష దైవంగా పూజిస్తున్నటువంటి కలియుగంలో ప్రత్యక్ష దైవం ప్రత్యక్షకంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యం అంతటి వారికే తమలపాకులో నైవేద్యాన్ని సమర్పిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాటికి ఎంత ప్రత్యేకత స్థానం ఉంది అని మరి రేపు శుక్రవారం అందులోనూ ఆషాఢ శుక్రవారం రోజు ఈ ఆకుపైన గుమ్మం దగ్గర దీపాన్ని ఈ విధంగా వెలిగించండి ముఖ్యంగా ప్రతి శుక్రవారం అందులోనూ ఆషాఢ మాసం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసంలో గోరింటాకుకు దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున గుప్పుడు గోరింటాకులను తెచ్చి లక్ష్మీదేవికి సమర్పించి ఓం అష్ట నమః నమ అనుకుంటూ ఈ యొక్క గోరింటాకు లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు సౌభాగ్యం సంపద పెరుగుతుంది భర్త ఆరోగ్యం పెరుగుతుంది అంతేకాదు మీ జీవితంలో ధనపరమైన సమస్యలు దాంపత్యంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి అంతే రేపు శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ఉదయించాక ముందు నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకోవాలి తర్వాత గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మ ముగ్గులను వేయాలి ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు అనుగ్రహాన్ని పొందగలుగుతాము అంతేకాదు అష్ట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా మన సొంతం చేసుకోవచ్చు అమ్మవారు ఆనంద తాండవం చేసి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు ఇల్లును తప్పకుండా పరిశుభ్రంగా సుహాస సువాసన భరితంగా ఉంచుకోవాలి అంటే రేపు ఇల్లు తుడిచి నీటిలో గుప్పెడని వేసి ఇల్లు తుడుచుకొని తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి దైవానుగ్రహం అనేది లభిస్తుంది తర్వాత స్నానం ఆచరించే నీటిలో ఒక రెండైనా సరే తులసి ఆకులను వేసుకోండి లేదా మీ దగ్గర ఒక తమలపాకు ఉంటే దానినైనా వేసుకొని అందులో చిటికడు పసుపు పొడి కలుపుకొని లక్ష్మీనారాయణ మహా నమ అనుకుంటూ స్నానం ఆచరించి శుభప్రదమైన రంగు దుస్తులు అంటే ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు దుస్తులను ధరించి పూజ గదిలో ఉండే దైవాలను విగ్రహాలను శుభ్రం చేసి లేదా లక్ష్మీదేవి పటానికి అభిషేకం అంటే విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేయండి శుభ్రం చేసే పటానికి చేసి పటానికి గంధం మరియు కుంకం యొక్క బొట్టులతో అలంకరించండి తర్వాత మీకు వచ్చిన అష్టోత్తరాలు చదువుకొని ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షింతలతో లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికే కొద్దిగా జావారి పౌడర్ వేసి అభిషేకం చేయండి ఇది లేకపోతే పచ్చకర్పూరం చేయండి ఇలా చేస్తే మీ మనసుని మీరే నమ్మలేనంత నిర్మలంగా మారిపోతుంది ప్రశాంతమైన వాతావరణం జీవితంలో అన్నీ ఇక నుండి శుభాలే జరుగుతాయి అనే ఒక ఆహ్లాదకరంగా మీకు మీరే నమ్మలేనంత అద్భుతమైనటువంటి మనసు అనేది మీ సొంతం చేసుకోగలుగుతారు కాకపోతే పూజ చేసే సమయంలో భక్తితో నిర్మలంగా ప్రశాంతమైన మనసుతో దైవమైన అంటే దైవభక్తి భావనతో ఈ పూజలు చేయాలి అలా అభిషేకాలు పూజలు చేశాక ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షింతలు సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్రాలు చదువుకోండి రాకపోతే విన్నా పర్వాలేదు ఇలా చేసే ఈ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి ఇలా చేశాక ఖచ్చితంగా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు పసుపును రాసుకొని పూజ చేసి ఇంకా మోక్షం లభిస్తుంది తర్వాత సాయంకాలం సమయంలో ముఖ్యంగా రేపు పూజ పూర్తయ్యాక తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి లేదా రెండు మట్టి ప్రమిదలు లేదా నిత్యం దీపారాధనకు వాడే దీపపు కుందుల్లోనైనా కొద్దిగా ఆవిడైనా వెయ్యండి ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నిత్యం దీపారాధనకు వాడే కూడా వాడుకోవచ్చు కానీ ఒకటి మర్చిపోయి కూడా ఒక ఒత్తిని వేసి వెలిగించవద్దు రెండు ఒత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అంతేకాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం ముందుగా చెప్పుకున్నట్లే దీపాలు రెండు రకాలు శుభం ఒకటి అశుభం ఒక వ్యక్తి దీపాన్ని వెలిగించి అది అశుభకరమైన దీపంగా ఆ దీపం ఎలాంటి పుణ్య ఫలితం రాకపోగా చెడు నెగిటివ్ ఎనర్జీ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వ్యక్తిని వేసే దీపాన్ని వెలిగించకూడదు ముఖ్యంగా రేపు ఆషాఢ శుక్రవారం రోజు మీ దగ్గర ఉంటే రెండు ఎర్రని వత్తులు లేదా పసుపు రంగు వత్తులు కానీ వేసి దీపాన్ని వెలిగిస్తే మరింత పుణ్య ఫలితాన్ని ముట్టగట్టుకుంటారు అవుతారు అయితే కాదు రేపు ఈ విధంగా పూర్తి చేసుకున్నాక పూజ తర్వాత ఇంట్లో ఖచ్చితంగా కొంచెం అయినా సరే నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యాన్ని లక్ష్మీదేవికి ప్రసాదంగా నివేదించండి దీపధూప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని ఏ కోరిక కోరికనా తప్పకుండా అమ్మవారు మనకి ప్రసాదిస్తారు అదేవిధంగా సాయంత్రం నరం నుండి లోపు గుమ్మానికి ఇరువైపులా కూడా రెండు తమలపాకుల పైన స్వస్తిక్ గుర్తుని వేసి ఇరువైపులా కూడా ఆ రెండు తమలపాకులను పైన స్వస్తిక్ గుర్తును వేసి ఇరువైపులా కూడా ఆ తమలపాకును పెట్టి అందులో కొద్దిగా పసుపు కుంకుము పచ్చకర్పూరము లేనివారు ఇవేవి లేకపోతే కొద్దిగా అత్తరు అంటే మంచి మల్లెపూల వాసన వచ్చి కలిగి ఉంటున్న అత్తర్ని ఉంటుంది కదా దానిని కొద్దిగా చల్లిన ఒక్కొక్కరు డ్రాప్ వేసినా పర్వాలేదు మంచి సువాసన వస్తుంది తర్వాత అలా తమలపాకుల పైన ఇవన్నీ వేసాక రెండు మట్టి ప్రమిదలు తీసుకుంటూ అందులో మీకు విప్ప నూనె ఉంటే అద్భుతమైన కొన్ని ఫలితం లభిస్తుంది విప్ప నూనె అనేది చాలా శక్తివంతమైన వంటిది ఇంట్లోనే చెడు శక్తులను అలానే చెడు గాలిని చెడు బ్యాక్టీరియాలను సైతం బయటకు పంపించే శక్తి కలిగి ఉంటుంది కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం కలగాలి అంటే ఆషాఢ మాసం మొత్తం కూడా దీపాలు క్రమం తప్పకుండా వెలిగించిన పుణ్య ఫలితం దక్కుతుంది అంటే విప్పనూనెతో దీపం వెలిగించి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ విప్ప నూనెను పోసి దీపం వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోయి ఆషాఢ మాసంలో మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు తొలగించుకొని ఎంతో పుణ్యాన్ని మీరు మూటగట్టుకొని రాజయోగాన్ని పొందుతారు ఒకవేళ విప్ప నూనె మీ దగ్గర లేకపోతే గనుక నిత్యం దీపారాధనకు వాడే నూనె కూడా వేసి దీపం వెలిగించవచ్చు ఇలా దీపాన్ని భక్తిగా శ్రద్ధగా మనస్ఫూర్తిగా వెలిగించి దీపానికి ఆ దీపం చిన్న బెల్లం ముక్క కానీ లేదా ఏదైనా తీపి నైవేద్యాన్ని పెట్టండి ఇలా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించి కొన్ని కష్టాలు తొలగిపోవాలని వేడుకోండి ఇంత చేసి మీరు తులసి దగ్గర దీపం వెలిగించకపోతే మళ్ళీ మీకు ఇలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి తులసి దగ్గర కూడా తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా రేపు ఆషాఢ శుక్రవారం రోజు గుమ్మం పక్కన ఆ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే కట్టిక దరిద్రుడు కూడా మారిపోతాడు మరి తెలుసుకున్నారు కదండి ఈ దీపం యొక్క విశిష్టత ఖచ్చితంగా మీరు కూడా పాటించి మంచి అభివృద్ధికి వెళ్ళండి మీకున్న సమస్యలన్నీ తీర్చుకోండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియని ఎన్నో విషయాలను తెలుసుకొని పాటిస్తారు అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలండి అందరికీ నమస్కారం ఏ దీపం వెలిగించినా ఏ పూజ చేసినా అందులో భక్తి శ్రద్ధ ముఖ్యం భక్తి శ్రద్ధ లేని పూజ వ్యర్థం ఏది చేసినా నమ్మకం ముఖ్యం నమ్మకంతో చేస్తే తప్పకుండా ఆ కోరిక తీరుతుంది నమస్కారం